గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు వాగ్దానం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాగానే 2 గ్యారంటీలు అమలుపరచడం జరిగింది. మొదటి వారంలో అందులో మొదటిది ఉచిత బస్సు, ఆ తర్వాత 10 లక్షలు ఆరోగ్యశ్రీ పథకం కింద వారికి అమలుపరిచేటట్టు చేయడం జరిగింది. ఆ తర్వాత గత కొద్ది రోజుల ముందు కూడా ఈరోజు 200 యూనిట్ల విద్యుత్ మాఫీ, అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకే ఇచ్చే విధంగా అవి రెండు కూడా అమలుపరచడం జరిగింది. రేపు రాబోయే రోజులలో ఇవే కాకుండా ఇంకా ఏదైతే ఇల్లు వాగ్దానం చేసినామో 5 లక్షల రూపాయలు అది కూడా అమలుపరచడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసడం జరిగిందని కూడా మీ దృష్టికొస్తాను. ఈ విధంగా రాబోయే రోజులలో అన్ని 6 గ్యారంటీలలో అన్ని అమలుపరచడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేస్తుందో 100కి 100% అవి వాగ్దానం నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఇదివరకు కూడా ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉన్నదని కూడా ప్రజానీయానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయేలో ఎవరు కూడా అపోహలు చెందవలసిన అవసరం లేదు. రాబోయేలో అన్ని గ్యారంటీలు అమలుపరిచి మరి రైతుల సభ్యులను కానీ ప్రజలు కానీ అందరినీ మన్ననలు పొందడం జరుగుతుందని కూడా మీతో నిర్మాణం చేస్తాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా సహకారం అందించాలన్నది కూడా మీతో మనవి చేస్తా ఉన్నాం.